ఇక కాసుకోండి ఇప్పుడు మాట్లాడచ్చుగా. ఎస్ సార్. మీడియా మిత్రులందరికి కూడా శిరస్సు ఉంచి నమస్కారాలు. నేను ముందుగా అజయ్ భూపతి గారికి క్షమాపణలు చెప్పుకుంటున్నా సభాముఖంగా. నేను భయంకరంగా తిట్టుకున్నానయ్యా మడిసిని. మా పొట్టి మిత్రుడు కాబోయే డైరెక్టరు దా అసలు ఈ సినిమా ఆయనతో నాకు మహాసముద్రం అప్పుడు పిలిచి కథ చెప్పాడు. ఆ తర్వాత నాకు ఇది కొంచెం ఇబ్బంది అయింది. ఆ తర్వాత సినిమా ఈ సినిమా చేసింది ఈ మూలంగా మెయిన్గా. నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడల్లా ఆయన్ని ఈయన పిలిచి ఏంద్ర స్వామి బొంగులు క్యారెక్టర్ ఓటిచ్చి ఓవర్కి జనాల్లో నిలబెట్టి ఏంద్ర స్వామి ఇది నన్ను తీసుకొచ్చి ఏంది ఇది ఇట్లా అనుకోలేదు నేను ఏందాయన అసలు అని బాగా తిట్టానండి. అంటే బూతులు కదా ఉండే బాబు యాస్టపోవడం తిడతా అది కాదు అది నీకు తెలీదు నీకు తెలీదు. ఒకసారి అయితే ఆయనతో మాట్లాడేసి ఏందండి ఇది అసలు నాకు ఏమర్థం మీకు ఎందుకు నేను చేస్తున్నా చెప్తున్నాను మీరు చేయండి మీకు తెలియదండి బాబు అది మీకు ఏమనుకుంటారు మీరు అద్భుతం అండి అయ్యో బాబు మీరు నేను చెప్పున్నా ఎవరు నా ఇంద్ర స్వామి మడిసి మనమేమో ఇట్ట చూడాలి ఆయన ఆయనేమో ఇట్ట చూస్తాడు. నిజంగా అంతే ఇంతకంటే నేనేం మాట్లాడలేను. ఆ మనిషికున్న నమ్మకం ఒక్కో క్యారెక్టర్ని మలుచుకున్న తీరు అన్ని క్యారెక్టర్లు అతనిలో జీర్ణించుకుపోయి ఉన్నాయి. ఒక డైరెక్టర్ కావాల్సింది అదే. సినిమా మొత్తం ఇక్కడ ఉండాలి క్యారెక్టరైజేషన్ మొత్తం ఇక్కడ ఉండాలి. ఒక్కోరు మాడ్యులేషన్ ఏం చెబుతుంది ఏంటి అసలు అని అనుకునేవాడిని. నిజంగా వీళ్ళందరినీ మలిచింది మీరేనండి మీరే. ఈ విజయం మీది నిజం ఇది వాస్తవం చెబుతున్నా. నేను ఇట్లాంటి అంటే నా చేత అమ్మ యాడ పుష్ప యాడ కాశీరాజు ఏంద్ర స్వామి ఈ డైలాగ్ లేదంటే చెప్పిస్తుంటే ఏంది ఏం బేలతే అనుకున్నా. ఆవిడ అమ్మ బడవ ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏంది అసలు సినిమా అబ్బో అంటాడు. పొరపాటు చేసామే సినిమా గురించి మనం ఏదో అంచనా వేసుకున్నాం ఆడకపోయింది ఇదే అనుకుని నిజంగా